ఈరోజు ఫిబ్రవరి 21వ తేదీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఐక్యరాజ్య సమితిలోని ప్రత్యేక విభాగమైన యునెస్కో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషా వైవిధ్యాన్ని కాపాడేందుకు, ఆయా భాషల ప్రాధాన్యతను గుర్తించేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ విధంగా 1999 నుండి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 21వ తేదీని మనం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటాం. మాతృభాష ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఉన్న ప్రజలు కొన్ని వందల తరాల నుండి కొన్ని వేల సంవత్సరాల కాలంగా సమిష్టి సామాజిక జీవనం నుండి శ్రమ నుండి వారి మధ్య ఉన్న అనుబంధాల నుండి ఈ భాషలు ఏర్పడతాయి. మాతృభాష ఒక సజీవ ప్రవాహం. ఒక వ్యక్తి భౌతిక జీవనానికి ప్రాణవాయువు ఎటువంటిదో ఆ వ్యక్తి సామాజిక బౌద్ధిక సాంస్కృతిక జీవనానికి మాతృభాష అటువంటిది. తన భావోద్వేగాలను, తన బాధల్ని, తన ఆలోచనలను స్వేచ్ఛగా చెప్పుకోగలిగిన భాష మాతృభాష. అందుకే మాతృభాషను ప్రాణవాయువుతో సమానంగా మనం భావిస్తాం. నేటి ఆధునిక ప్రపంచంలో జీవన పోరాటంలో భాగంగా మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో భాగంగా మనం అనేక భాషల్ని నేర్చుకుంటున్నాం. సాంకేతికంగా వైవిధ్యపరమైన విషయాలను అర్థం చేసుకుంటున్నాం. ఇవన్నీ అవసరాల మేరకు మనం పొందుతున్న నైపుణ్యాలు. కానీ మాతృభాష అనేది ఎంతో విశిష్టమైనది. ఇది ఆయా భౌగోళిక ప్రాంతానికి చెందిన ప్రజలు తమ భావోద్వేగాలను, తమ భావాలను, తమ ఆలోచనలను వ్యక్తం చేసే ఒక సజీవ ప్రవాహము మాతృభాష. నేడు ప్రపంచంలో 6,000కు పైగా భాషలు మాట్లాడుతున్నారు. యునెస్కో అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆయా ఖండాలలో, దేశాలలో 6,000కు పైగా భాషలు చలామణిలో ఉన్నాయి. భాష అనేది మాటలు, అక్షరాలు, ఆంగిక అభినయంలో కొనసాగుతుంది. మాటల రూపంలో కొనసాగే భాషను మనం వాడుక భాష అంటాం. మాటలు మనం అక్షరాల రూపంలో తెలియజేస్తే దీనినే మనం లిపి అంటాం. మనం భాషకు సంబంధించిన విషయాన్ని చెప్పుకునే సందర్భంలో దాని పరిధిని విస్తృతంగా పరిశీలించాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా లిపితో పాటు లిపి లేని భాషలు కూడా చాలా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అక్షరాలు నేర్చుకోనప్పటికీ, చదవడం, రాయడం రానప్పటికీ తమ భావాలను మాటలు, పాటలు, పదాలు రూపంలో వ్యక్తం చేస్తున్నారు. భాష అనేది ఒక సజీవ ప్రవాహమే కాదు, ఆయా నిర్దిష్ట ప్రాంతానికి సంబంధించిన వైజ్ఞానిక భాండాగారము భాష. ఇంకా మన మాతృభాష తెలుగు భాష. స్వాతంత్రం రాకముందు తెలుగు భాష మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేవారు. తెలుగువారు అటు హైదరాబాద్ సంస్థానంలోను, ఇటు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేవారు. స్వాతంత్రోద్యమంలో అంతర్భాగంగా ప్రత్యేక తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఉద్యమం కూడా కొనసాగింది. ఈ క్రమంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం కారణంగా 1953 మద్రాసు ప్రెసిడెన్సీలోంచి తెలుగు భాష మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న తెలంగాణ కూడా విలీనమై ఆంధ్రప్రదేశ్ అనేది 1956 నవంబర్ 1వ తేదీన ఏర్పడింది. ఆ తదనంతర పరిణామాల ఫలితంగా తెలుగు భాష మాట్లాడే వారికి ప్రస్తుతం 2 ప్రత్యేక రాష్ట్రాలు ఉన్నాయి. కానీ తెలుగు మాట్లాడే ప్రజలు ఈ 2 రాష్ట్రాల్లోనే కాకుండా నుంచి తెలుగు మాతృభాషగా కలిగిన ప్రజలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు తమిళనాడులోను, ఒరిస్సాలోను, కర్ణాటకలోను, ఇంకా మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా
రాష్ట్ర విభజన సందర్భంలో అత్యధికంగా తెలుగు మాట్లాడే కొన్ని ప్రాంతాలు తమిళనాడులో విలీనమయ్యాయి. తెలుగు అత్యధికంగా మాట్లాడే బరంపురం ప్రాంతము ఒరిస్సా రాష్ట్రంలో భాగమైంది. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న బళ్ళారి ప్రాంతము కర్ణాటకలో భాగమైనది. కృష్ణగిరి, హోసూరు, మధుర, తంజావూరు లాంటి ప్రతి ప్రాంతాల్లో కూడా తెలుగు వారు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. వీరు ఆయా ప్రాంతాల్లో భాషాపరంగా మైనారిటీలో అల్పసంఖ్యాకులుగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాలలో భాషాపరంగా అల్పసంఖ్యాకులుగా ఉన్నవారి భాషాపరమైన సాంస్కృతిక పరమైన హక్కుల్ని కాపాడేందుకు భారత రాజ్యాంగము ప్రాథమిక హక్కులలో ఒక ప్రత్యేక హక్కును కల్పించి ఉన్నది. అది విద్యా విషయక సాంస్కృతిక హక్కు. ఈ హక్కు ద్వారా తమ మాతృభాషను కాపాడుకునేందుకు, తమ మాతృభాషలో విద్యను కొనసాగించేందుకు తమ సాంస్కృతిక భాషాపరమైన ఉనికిని నిలుపుకునేందుకు ప్రత్యేక విద్యా సంస్థలను స్థాపించుకునే అవకాశం, ప్రత్యేక సాంస్కృతిక సంస్థలను స్థాపించుకునే అవకాశము భారత రాజ్యాంగము కల్పించింది. మానవ హక్కులలో తమకు సంబంధించిన భాషను, సంస్కృతిని కాపాడుకోవడం కూడా ఒక ప్రముఖమైన మానవ హక్కు, స్వేచ్ఛా హక్కులో భాగంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. తెలుగు మాట్లాడే ప్రజలు భారతదేశంలోనే కాకుండా చారిత్రకంగా అనేక దేశాల్లో విస్తరించి ఉన్నారు. మాతృభాష మీద ఉన్న అభిమానంతో వారు తమ భాషా సంస్కృతులను కాపాడుకునేందుకు వారు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సామాజిక సంస్థల్ని, సాంస్కృతిక సంస్థల్ని స్థాపించుకొని తమ భాషా వైవిధ్యాన్ని, తమదైన మాతృభాష యొక్క ప్రత్యేకతను వాళ్ళు నిలుపుకుంటున్నారు. ముఖ్యంగా ఆగ్నేయాసియా ప్రాంతంలో, మలేషియాలో కావచ్చు, సింగపూర్లో, ఇతర ఆగ్నేయాసియా దేశాల్లో భారీ సంఖ్యలో తెలుగు వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మారిషస్లో ప్రజలు ఎక్కువగా మాట్లాడే భాషల్లో తెలుగు భాష ఒకటి. అదేవిధంగా ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాల్లో, వెస్టిండీస్లో, అమెరికా ఖండంలోనూ, యూరోపియన్ దేశాల్లోనూ తెలుగు మాతృభాషగా కలిగిన ప్రజలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఉద్యోగరీత్యా ఈ ప్రపంచీకరణ పరిస్థితుల్లో వివిధ దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగువారు తమదైన భాషను, సంస్కృతిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మాతృభాష అంటే ప్రజలందరూ ఒకే రీతిగా మాట్లాడే భాష మాత్రమే కాదు, ఒక మాతృభాషలో ఎంతో వైవిధ్యం కూడా ఉంటుంది. దీన్ని ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేకమైన శైలి, మాండలికము, ప్రత్యేకమైన భాషా వైవిధ్యము ఒక భాషలో కూడా మనం ఒక భాషలో అంతర్భాగంగా మనం చూడవచ్చు. దీన్నే మనం మాండలికం అంటాం, యాస అంటాం. అంటే ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతంలో ప్రజలు మాట్లాడే భాషలో విభిన్న ప్రాంతాలకు సంబంధించి భాషా వైవిధ్యాన్ని మనం చూడవచ్చు. దీన్నే ఈ విధంగా భాష అనేది ఒక సజీవ ప్రవాహం వంటిది. ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే సామ్రాజ్యవాద యుగకాలంలో, పెట్టుబడిదారీ విధానం వ్యాప్తి కాలంలో ముఖ్యంగా ఐరోపా దేశాలు అటు ఆఫ్రికా ఖండాన్ని, ఆసియా ఖండంలోనూ ఆఫ్రికా ఖండంలో అనేక దేశాలను తమ వలస దేశాలుగా మార్చుకొని ఆయా దేశాలలో తమ సామ్రాజ్యవాద అవసరాల కోసం వారు ప్రవేశపెట్టిన విధానాలు ఆయా ప్రాంతాలకు సంబంధించిన సంస్కృతులు దెబ్బతినడానికి, భాషాపరమైన సుసంపన్నత అంతరించిపోవడానికి కారణమైనది. ఇప్పుడు అమెరికన్లు, ఇంగ్లీషు వారు అమెరికా ఖండానికి పోకముందు అమెరికా ఖండంలో నివసిస్తున్న రెడ్ ఇండియన్లకు ప్రత్యేకమైన సంస్కృతి కలిగి ఉండేవారు. వారి జనాభా తగ్గిపోవడంతో వారితో పాటు వారి భాషా సంస్కృతులు కూడా అంతరించిపోయాయి. సాంస్కృతిక పరమైన ఆధిపత్యము, భాషాపరమైన ఆధిపత్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో స్థానిక భాషలకు తీవ్రమైన నష్టం జరిగిందన్న విషయము పరిశోధకులు వెల్లడి చేస్తున్నారు. అంటే ఏ భాషకైనా తమదైన ప్రత్యేకత ఉంటుంది, ప్రత్యేకమైన పదజాలం ఉంటుంది. ఆ ఒక భాష అనేది ఒక వైజ్ఞానిక భాండాగారం వంటిది. స్థానిక సమస్యలకు తమదైన పరిష్కారం సూచించే అనేక పదాలు, పదజాలము ఇవి భాషలతో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఆయా భాషలకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన విధానాలు, జ్ఞానము ఆ భాష అంతరించిపోతే ఆ భాషతో పాటు అది మాయమైపోతాయనేది మనం గుర్తుంచుకోవాలి.